ఓకే, సో మనం ఎప్పటికప్పుడు టీవీ ఫైవ్ టీమ్ రకరకాల పట్టణాలు నగరాల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్న అంశం అందరికీ తెలిసిందే. సో టీవీ ఫైవ్ ప్రయత్నం ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ వెల్త్ క్రియేట్ చేయాలని, వాళ్ళు తమ ఫ్యామిలీకి అవసరమైన వెల్త్ క్రియేట్ చేసుకోవాలని, లాభాలు పండించుకోవాలన్నది మన ప్రధాన లక్ష్యం ఉద్దేశం కూడా. సో అందుకు అనుగుణంగా నిర్వహిస్తున్న వర్క్షాప్స్కి అన్ని జనరేషన్స్ వాళ్ళు అటెండ్ అవుతుంటారు. ఇవాళ మనతో ఓ యంగ్స్టర్ ఉన్నారు, సురేఖ. సో సురేఖ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. సో మనం లాస్ట్ టైం బెంగళూరు వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చింది. అక్కడ మన అనలిస్ట్ అందరి ప్రజెంటేషన్స్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళలో తను కూడా ఒకరు. సో వెల్కమ్ సురేఖ. ఏంటి, లాస్ట్ టైం బెంగళూరు వర్క్షాప్కి అటెండ్ అయిన తర్వాత 3 మంత్స్ అయిందా? డిసెంబర్లో మనం వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అయ్యారు మీరు. సో ఏంటి, మీరు బై ప్రొఫెషన్ వాట్ ఆర్ యూ? బై ప్రొఫెషన్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో. బెంగళూరులో. సో ఎక్కడ, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? సేపియంట్లో పనిచేస్తున్నాను. సేపియంట్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఏంటి, ఎప్పటి నుంచి మార్కెట్స్లో ఉన్నారు? మార్కెట్స్ నుంచి అంటే మేబీ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. నాన్నగారు ట్రేడింగ్ 2019లో స్టార్ట్ చేశాను. నాన్నగారు ఫాలో అవుతుంటారు టీవీ ఫైవ్ వర్క్ బిజినెస్ న్యూస్ ప్రోగ్రామ్. సో మీరు కండక్ట్ చేస్తున్నారు బెంగళూరులో అని తెలిసినప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు అటెండ్ అవ్వమని. సో అటెండ్ అయ్యాను. బట్ ఆఫ్టర్ అటెండింగ్ దాట్ మై థాట్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో అంతకుముందు అయితే ఏదైనా షేర్ చూస్ చేసుకున్నప్పుడు డాడీయే సజెస్ట్ చేసేవారు, బై చేయడం, సెల్ చేయడం, సెల్ చేయడం, బై చేయడం, అంతవరకే నాలెడ్జ్ ఉండేది. సో వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు కుటుంబరావు గారు, రాజేంద్ర గారు, ఇంకా బాలగారు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలాగంటే ప్రీచ్ చేస్తున్నట్టు కాకుండా వాళ్ళ ఓన్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఓన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. ఇంకా కుటుంబరావు గారు కొన్ని మూవీస్, బుక్స్, మూవీస్ అన్నమాట. సో ఆయన చెప్పిన సినిమాలు ఏమైనా చూసారా మరి తర్వాత? ఈ మార్కెట్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని వచ్చాయి హాలీవుడ్ లో, రోగ్ ట్రేడర్ అని చెప్పేసి సజెస్ట్ చేశారు. అంటే బుక్స్ అది చూస్తున్నాను, మూవీస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదని. ఓకే, బట్ నా థాట్ ప్రాసెస్ అయితే చేంజ్ అయింది. మీ ఆలోచన విధానం పూర్తిగా మారింది. మరి గుడ్, ఫైనల్లీ యువర్ ఆన్ టీవీ నౌ. సో నీ డ్రీమ్ కూడా టీవీలో ఒక న్యూస్ ప్రెజెంటర్గా ఉండాలనేది నీ కోరిక అని అంతకుముందు చెప్తున్నావు. ఏంటి, సరే దాన్ని పక్కన పెడదాం. వాట్స్ యువర్ అడ్వైస్ టు ది ఆస్పైరింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్? ముందు చెప్పినట్టుగానే ఏదైనా ఒక షేర్ చూస్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా హోంవర్క్ చేయండి. సో సార్ చెప్పినట్టు, కుటుంబరావు గారు అన్నట్టు, ఇంకా మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. సో రీడ్ బుక్స్, మ్యాగజైన్స్ అండ్ వాచ్ మూవీస్, ఇవన్నీ హాబీస్ కోసం కాదు, బట్ ఫోకస్ ఆన్ ది విత్ ఫోకస్ ఆన్ ది మార్కెట్స్. సో ఆల్ ది బెస్ట్ సురేఖ. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్.